हाय फ्रेंड्स, वेलकम टू जोश किचन। मन चयबो रेसीपी गोधुम तो हलवा चला टेस्ट उ जिगुर भले रुचि उन्माट मेरंदर तपक ट्रई ची हेल्दी रेसीपी गोधुम बेल्लम तोनेसांदर तपक ट्रई से एला वो कामेंट रूप में तेजे इटंट हेल्दी रेसीपी कम इंटेपा प्रती आरोग्य उठा చిన్నప్పుడు మా మమ్మీ మాకు తరచుగా ఇవి చేసి పెట్టేవారు। ఒకసారి పాయసం అని ఒకసారి హల్వా అని అట్లా చెప్తూ ఉంటనే నోరూరుతుంది। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం। బాగా శుభ్రపరచుకున్న గోధుమలను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక ట్రిప్ తిప్పుకోవాలి। ఇలా కోర్స్గా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక కప్పులోనికి మెజర్ చేసుకొని ఆ గోధుమలన్నింటిని కూడా కుక్కర్లో వేసేసుకోవాలి। ఇప్పుడు 1 కప్ మనం గోధుమలను తీసుకున్నాం కదా, దీనిలో 4 కప్స్ వాటర్ ని వేసి మనం కాస్త మెత్తగా అయినంత వరకు విజిల్స్ పెట్టుకోవాలి। ఒక 4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది। 1 కప్ గోధుమలకి 4 కప్స్ వాటర్, 4 to 5 whistles यानी 5 whistles यानी पेट कुंटे सर को तुमने चक्का का कुक होता है ना मट। ये विधंगा मनं कुक चेस को वाले चुसेर का था। इप्पुडू स्टव ऑन चेस को ने दाने लो कांस्ता नई नई याले नई कांस्ता हीट आई ना का जीड़ पक्कल ने गोल्डन ब्राउन कलर अच्छा तो अरको फ्राई चेस कुन्ना। జీడిపప్పులను ఫ్రై అయినాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ గోధుమల హల్వా కన్నది ఇట్లా ముక్కలు కట్ చేసి వేస్తేనే భలే టేస్టీగా ఉంటుంది। నచ్చేవారు ముక్కలను స్కిప్ చేసి కొబ్బరి కూరను కూడా యాడ్ చేసుకోవచ్చు। మా ఇంట్లో అయితే ఇలా ముక్కలను వేస్తేనే ఇష్టపడతారు, అందుకు నేను ముక్కలను కట్ చేసి వేశాను। ఎవరి టేస్ట్ కనుగుణంగా వాళ్ళు అయితే ముక్కలు లేదంటే కూరనైనా యాడ్ చేసుకోవచ్చు। బట్ కూర వేసినా గానీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే। కొబ్బరి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు దీనిలో మనం ఆల్్రెడీ కుక్ చేసుకున్న ఈ గోధుమలను వేసేసుకోవాలి। దీనిలో 1 కప్ బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం। అలానే 1 కప్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। బెల్లం కంప్లీట్ గా కరిగి మంచి జిగురు పాకం వస్తుందన్నమాట, అంతవరకు దీన్ని కుక్ చేసుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం లోనే ఉంచుదాం। జిగురుగా భలే రుచిగా ఉంటుందన్నమాట ఈ గోధుమల హల్వా అన్నది। మన గోధుమల హల్వా అన్నది చిక్కబడుతుంది, కంప్లీట్ గా వాటర్ అంతా పోయి నెయ్యి పైకి తేలినంత వరకు అలానే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। హల్వా కాబట్టి మనం పాలు వేయట్లేదు, అదే పాయసం ఏమైనా చేసుకున్నామా అంటే మాత్రం పాలు వేసుకోవచ్చు। ఇంకాస్త టైం పడుతుంది, కంప్లీట్ గా నీరంతా ఇగిరిపోయి నెయ్యి అన్నది బయటికి వచ్చేస్తుందన్నమాట। నెయ్యి కంప్లీట్ గా బయటికి రిలీజ్ అయ్యింది। దీనిలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ ని వేసుకోవాలి। అదే విధంగా మనం స్టార్టింగ్ ఫ్రై చేసుకున్నాం కదా, కాజులను కూడా యాడ్ చేసుకుందాం। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే। ఎంతో టేస్టీ అయిన గోధుమల హల్వా రెడీ అయ్యింది। మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్తీ రెసిపీ కదా। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।